చాలామంది భక్తులు ఒక మాట చెప్పిండు అయ్యా నీకు హుజురాబాద్ ఎన్నికల తర్వాతనే ఎందుకు నీకు పూనకం వచ్చింది అని శిశుపాలుడు నూరు తప్పులు చేస్తాడు కానీ శిశుపాలుని పాపం పండేది నూట ఒక్క తప్పుకే నూట ఒక్క గెలుపు ఇవాళ హుజురాబాదు కాబట్టి నూట ఒక్క సమస్యకు పరిష్కారం హుజురాబాద్ కాబట్టే ఇవాళ హుజరాబాద్ గెలిచిన తర్వాత ఇవాళ మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయను ఏం చేస్తున్నా టోయకలా ఆ మాట మాట్లాడుతున్నాడు ఆ పని అంతా కూడా చేస్తున్నా అని చెప్పి రఘునందన్ గారు చెప్పింది కరెక్ట్ అది చాలామంది ఏమనుకున్నా అంటే దుబ్బాకలో కేసీఆర్ పెట్టలేదు కాబట్టే దుబ్బాకలో నక్క చిత్తులు అక్కడ అమలు కాలేదు కాబట్టే రఘునందన్ గెలిచిండు ఇక నేను దిగుదడు అని చెప్పి జిహెచ్ఎంసీలో ఆయన ఆపరేట్ చేసిండు హుజురాబాదులో కూడా ఆయన్ని ఆపరేట్ చేసిండు హుజరాబాద్లో బొంద పెట్టిండు జిహెచ్ఎంసీలో కూడా బొంద పెట్టిండు బొంద పెట్టిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది ఇక నా జిత్తులు నా ఎత్తులు నా కుట్రలు నా మద్యం బాటిళ్ళు నా తక్కుటమారా విద్యలు నా డబ్బు సంచులు నా అధికార దుర్నియోగం నా పోలీస్ నన్ను రక్షించలేదని చెప్పి అలా భావించిండు కేసీఆర్ అందుకే ఏమొచ్చింది ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత నాడేంటో తెలిసిన బిడ్డ అని చెప్పి ప్రగల్భాలు పలికిన తర్వాత పీకే లాంటోడు వచ్చిండంటేనే కేసీఆర్ పతనం అయిపోయింది డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు లెక్క అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఎందుకు అక్కడికి వచ్చిండి నీకు పీకే ఇక్కడ చెల్లుబాటు నీ ముఖం కావట్లేదు కాబట్టి ఇక్కడ నీ నూకలు చెల్లినాయి కాబట్టే రేపు ఈ గడ్డ మీ దగ్గర జెండా కాశా జెండా కాబట్టే ఇవాళ పీకే లాంటి వాడు వచ్చిండు కానీ తెలంగాణ బిడ్డ ఈ పీకేలు పీకేళ్ళ నైచెల్తా ఇవి నడవవు ఇక్కడ నడిచేవి తెలంగాణ చైతన్యం నడుస్తుంది ఇక్కడ నడిచేది తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవం నడుస్తుంది సందర్భం వస్తే బరి గీసి కొట్లాడే శక్తి ఉన్నది తెలంగాణ జాతి కన్న విషయం నువ్వు మర్చిపోయినావు బిడ్డా నీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఒక్క పనికర మల్లయ్య ఒక్కడే ఒక్క పనికర మల్లయ్య ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన చెప్పి తెలంగాణ మొత్తం చెప్పుకున్నావు కదా ఇవాళ కనుక నేను పోలీసుల పక్కన పెట్టి నువ్వు కార్లలో పోయి ప్రజల్ని కలువు గ్రామ గ్రామానికి ఒక పనికిర మల్లె పుట్టుకొస్తారనే విషయం మర్చిపోకు తెలంగాణ ఇలా పనికిర మల్లెలు లక్షలాదిగా ఉన్నారు నిన్ను నిలదీయాలని సిద్ధంగా చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ అసలు కథ ఏంటిది అసలు కథ వడ్ల కథ ఈ దేశంలో రెండే రెండు పద్ధతులు ఉంటాయి ఒక పద్ధతి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన సంస్థల ద్వారా వడ్లుకుంటుంది రెండవ పద్ధతి ఏముంటుంది రాష్ట్రాలు కనుక వాళ్ళంతా వాళ్ళు ముందుకొచ్చి నాకు నీ పద్ధతి నాకు ఇష్టం లేదు నేను డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డీసీపీ సిస్టంలో మేము వడ్లు కొంటామని చెప్పి ఇవాళ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకు మాత్రమే ఆ సిస్టం వస్తుంది ఇవాళ దేశములో పంజాబులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తన డిసిపి సిస్టమ్ లేదు పంజాబ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా తన ఏజెన్సీల ద్వారా వడ్లు కొనే సిస్టమ్ ఉంటది అందుకే నేరుగా అక్కడ వడ్లు కొంటది రెండవది ముందు రంగనందన్ గారు చెప్పినట్టుగా దేశములో పంజాబ్ రాష్ట్రంలో ఫస్ట్ పంట మాత్రమే ఖరీఫ్ మాత్రమే వడ్లు పండిస్తుంది రెండో పంట వడ్లు పండించదు గోధుమను మాత్రమే పండిస్తుంది కాబట్టి అక్కడ సెకండు పంట అక్కడ కొనే ప్రసక్తి లేదు పంజాబ్లో కొనటువంటి కనీస జ్ఞానం కూడా అడిగే నైతిక హక్కు కేసీఆర్కు లేదు కేసీఆర్ గారికి ఇతరుల సూచనలు తీసుకునే జ్ఞానం ఉండదు ఇతరులతో చర్చించేటువంటి సంస్కారం ఉండదు మంత్రులంటే లెక్కలేదు అధికారులన్నా లెక్కలేదు వ్యవసాయ శాస్త్రవేత్తలన్నా లెక్కలేదు అన్నీ నాకే తెలుస్తాయి అనుకునేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ పంజాబ్ ఏందో అర్థం అర్థం చేసుకునేటువంటి టైం లేదు కాబట్టి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఇవాళ పంజాబు లాగా కొంటవా లేకపోతే సంగతి చూస్తా ఏం చూస్తావు నువ్వు ఇవాళ రెండో మాట అంటుండు భూకంపం సృష్టిస్తా ఇరవై నాలుగు గంటల్లో కనుక వట్ల కొనుగోలు విషయంలో రా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నాడు గంత పెద్ద భూకంపం అక్కర్లేదు నాయన దా తెలంగాణకు గా ఇరవై లక్షల ఎకరాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాలలో వడ్లు పండించిండు దానికి కావాల్సినలా ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే గా ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి వడ్ల కొనుగోలు చేసి కేంద్రానికి బియ్యం పంపించే ప్రయత్నం చేయి తప్ప భూకంపం వద్దు నాయన అని చెప్పి మేము అడుతూ ఉన్నాం భూకంపం సృష్టిస్తూ ఉన్నాం ఇంతముందే చెప్పిండు రాయి తీయలేనోడో ఏట్లాయి తీసినట్టుగా ఇవాళ నీ వ్యవహారం ఉన్నది ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో నీవు మాట్లాడితే ప్రజలు గౌరవించిండ్రు దాన్ని ఉద్యమ నాయకులు అర్థం చేసుకున్నారు ఇవాళ ఇట్లాంటి చిల్లర భాష నీ చిల్లర మాటలు తెలంగాణ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు గీరనే నానా ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి వచ్చిందా ముఖ్యమంత్రి గారు ఒకడే దొంగ ఇరవై ఒక్క వేల కోట్లు మోసం ఒకడు పద్దెనిమిది వేల కోట్లు చెప్తాడు వాళ్ళని మాత్రం ఏమన్నది నిక్షేపంగా ఉంటుంది ఒక అదానీ గ్రూప్కి ఈ మధ్య పన్నెండు వేల కోట్లు మాఫీ చేశారు ఈ మధ్యన పేపర్లనే వచ్చింది మీరే రాసింది వార్తలు అది శాతనవుతుంది కానీ ఈ రైతుల కోసం ఒక పదిహేను వందలు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టుమంటే అది శాతం కాదు దానికి వీరంగాలెత్తుడు అరుపులు పెడబొబ్బలు కుట్రలు అరాకిరి మాటలు పనికి మాలిన దిక్కుమాలిన ఆరోపణలు క్యా చమత్కారోగా అనుడు రీసైక్లింగ్ చేస్తున్నాడు రానుడు రీసైక్లింగ్ చేస్తుందా గవర్నమెంట్ ఎక్కన చేస్తారా సాధ్యమై పని మాకేం పని లేదా ఒక కేంద్ర మంత్రి మాట్లాడతాడు ఈ మాట ఇంత పెద్ద భారతదేశం యొక్క మంత్రి అంటే ఎంత నీచంగా నికృష్టంగా రైతాంగం పట్ల దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యత రహితంగా కేంద్రం ఉన్నదనే దానికి ఒక సంకేతం సో ఏ విధంగా ఉన్నది ఎన్ని రకాలుగా ఉన్నది ఎంత బహుముఖీనంగా ఉన్నది వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానం అనేది ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము సబ్సెంటర్ చేసినాం డెఫినెట్గా నేను ఢిల్లీలో నా స్పీచ్లో నేను చెప్పిన మీరు ఈయనంత మాత్రాన హామే కిసానంకు ఆమె గంగా మీ డూబ్దెంగే మేము ఎట్లా కాపాడుకుంటాం మీకు ఎట్లా తెలివి లేదు మేము కాపాడుకుంటాం మాకు ఆ ధైర్యం ఉంది అవసరం వస్తే ఒక పూట ఉపాసం ఇంకో ఇంకొక ఖర్చు తక్కువ చేసుకుంటాం అని కూడా చెప్పిన నిన్ననే దాని ప్రకారంగానే ఈరోజు క్యాబినెట్లో సాకల్యంగా విషయాన్ని చర్చించినాం రైతాంగానికి మేము చెప్పినాం ఏమని వెయ్యకండి దుర్మార్గమైన కేంద్రం ఉంది చక్కదనం లేదు వీళ్ళది వీళ్ళ వ్యవహారం సరిగా లేదు కేంద్రంలో ఒక విధవ పనికి మాలిన గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం చెప్తే పాపం చాలా వరకు ఇరవై లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్కి వచ్చింది అంటే థర్టీ సిక్స్ ఉంది దానిలో ఒక మూడు లక్షలు సీడ్ పోతుంది ఒక దాదాపు రెండు వందల లక్షలు రైతులు తినడానికి ఉంచుకుంటారు సాధారణంగా అంటే సరాసరి ఒక ఇరవై లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయాలం మేము ఎఫర్ట్ చేసి ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము మీరు ఎంత కేంద్రమే ఉంటుంది అని ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసారు కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక వంద రూపాయల నుండి వాళ్ళు వేసుకున్నారు వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు మేము దాకా ప్రయత్నం చేసినాం ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు పన్నెండు వేల కోట్లండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు పదిహేను వేల కోట్లు రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు పదహారు వందల కోట్లు నీటి తీరువాల్ గిటి తీరువాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం తద్వారా కొంత నష్టం వస్తుంది ఇన్ని రకాలుగా రైతాంగాన్ని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిమిట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తాం చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమలర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చెలగొట్టుకోదలుచుకోలేదు డెఫినెట్గా ఈ వ్యాసంగి వాటిలను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ అయితే చేకిన డెసిషన్ దానికి వచ్చే వ్యత్యాసం ఎంత ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు నేను ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు ఆయనకు అనుభవం ఉంది ఈ నలుగురిని కలిపి మేము కమిటీ వేసినాం తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలే డిస్పోజ్ కావాలి ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం ఆదేశాలు ఇచ్చినాం గౌరవ మంత్రులందరిని కూడా రిక్వెస్ట్ చేసినాం రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం రాబోయే రెండు మూడు రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన సంచులు మన్ను మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగమంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి డెలివరీ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడతరంగా డెలివరీ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ త్రీ ఫోర్ డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి పంతొమ్మిది వందల అరవై రూపాయల ఎంతుంది నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ అయితే ఎంఎస్పి ఉందో టంచనగా పంతొమ్మిది వందల అరవై రూపాయలు మీకు చెల్లిస్తాము గతంలో ఎట్లయితే మీ బ్యాంకులోకి వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి ఈ దిక్మాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపిస్తున్నంత మాత్రం మన చిన్న ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్ ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామసీమలలో ఉంది పచ్చ పొలాలు పచ్చగా కనబడుతున్నాయి పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు ఎస్ అదే కవి చెప్పిండు నాకు పీదీల పండుగ అప్పుడు గోరే టెంకన్ గారు వాళ్ళ ఊరిలో ఉండే నేను తెల్లారు రమ్మని చెప్తే వచ్చిండే ఆయన ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా మా ఊరికే పోయినా ఇంత ముందు ఉండే సరే ఇప్పుడు కోనసీమ లాగుందని చెప్పిండి ఆయన అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ మన గ్రామసీమలలో వెళ్తీ తేవద్దు సరే మనకు రెండు వేల మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు అయినా మంచిదే రైతాంగాన్ని చిన్నపుచ్చని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి నో డిస్ట్రెస్ సెల్ ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది రోజు వెనుకనో ముందో కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నా నేను మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మొన్ననే చెప్పిన తప్పకుండా నిన్న మొన్న నాకుండే చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఢిల్లీలో దాదాపు ఎనిమిది రోజులు గడిపిన నేను చాలామంది మిత్రులు కలిసిండ్రు చాలామంది ఎకానమిస్టులు కలిసిండ్రు రాజకీయ నాయకులు కూడా కలిసిండ్రు కొందరు ఫోన్లో మాట్లాడి కొందరు కలిసిండ్రు రకరకాలు జరిగింది భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తూ ఉంది అలా భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అనాలోచితమైన విధానంలో వాళ్ళ సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెట్రేగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీసినరు జీడిపి మొత్తం అయిపోయింది ఎకానమీ చెల్లా చెదురైంది నిరుద్యోగ సమస్య పెరిగింది ఆరోగ్య సమస్యలు పెరిగినాయి పరిశ్రమలు మూతబడుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది హంగర్ ఇండెక్స్లో కూడా క్షీణించిపోయింది ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన శుల రూపంలో ప్రభుత్వం ట్యాక్సులు పన్నులు విధిస్తూ ఉంది నిత్యావసరాలు ధరలు పెంచుతూ ఉంది సామాన్య ప్రజలు నడ్డివిరుస్తూ ఉంది లెక్క లేకుండా అలక్ష్యంగా అన్ని పెంచడం వాళ్ళకు ఒక అహంకారం తలకెక్కింది బాగా నిశ అధికార నిశ ఏంది మేము అన్నీ చేస్తాం ఏదైనా రాంగనే ఒకటి లేవ్ కశ్మీరీ ఫైల్స్ లో పుల్వామా లో తోక లో తొండెము అని ఆ గజ్జికి సంబంధించినటువంటి ఒక చిల్లర షార్ట్కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపరచడం పది ఓట్లు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది నిన్నకు నిన్న శ్రీరామనవమి పండుగ జరిగింది శ్రీరామనవమి పండుగ భారతదేశం అని జరుపుతారు ప్రతి గ్రామంలో జరుపుతారు ప్రతి ఇంట్లో జరుపుతారు అందరూ పూజ చేసుకుంటారు శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఎన్నికలు రాబోయే రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది ఎన్నికలు లేని రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది గుజరాత్లో రాళ్ళెత్తారు కర్ణాటకలో రాళ్ళెత్తారు వేరేక్కడ ఎందుకు అయ్యరు ఎక్కడ ఉంటే అక్కడ డ్రామా స్టార్ట్ రాళ్ళేసుడు ఉద్రిక్తతలు సృష్టించుడు ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని పొలిటికల్ క్యాపిటలైజ్ చేసుడు అనేటువంటి ఒక చిన్న ట్రిక్ పెట్టుకొని దీని ముందర ఏదున్నా సరే సమయానికి అన్ని చెల్లా చెదరవుతాయి అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతో మొత్తం దేశాన్ని సర్వభ్రష్టం చేసే పరిస్థితి పోతూ ఉన్నారు చాలా బాధాకరం అండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నగరం మన బెంగళూరు నగరం అనేక ప్రభుత్వాల యొక్క కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది ముప్పై లక్షల మందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి మరో ముప్పై లక్షల మందికి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి అంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో చాలా అయింది టైం జస్ట్ టూ మినిట్స్ ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆరు రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తాయండి హిజాబు నిషేధము హలాల్ మాంసం నిషేధము ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు ముస్లింల షాపులలో ఖరీదు చేయొద్దు ఇంకేదో దిక్కుమాలి అండి అన్ని పనికిమాలి దీని దీని బ్యాక్ లాష్ ఏముంటుందండి మొన్న కువైట్ దేశంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి కిక్ అవుట్ అక్కడ ఆ దేశంలో వ్యవహారం బాగాలేదు వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటుంది వీళ్ళు నిలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లా దాదాపు దేశం నుంచి పదమూడు కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు ఒకవేళ ప్రపంచం వాళ్ళందరినీ తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా ఏం జరగబోతుంది ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమలు పనిచేసే కార్మికుల గతేం కావాలా ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తరగడితే ఐటీ ఉద్యోగుల గతేం కావాలా పెట్టుబడిదారులు విముఖత చూపితే పెట్టుబడుల వెలువ రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలను నిలిపోవాలా దేశం చిన్న భిన్నమైతే మళ్ళీ సంభాలించుకోవడానికి కనీసం వంద సంవత్సరాలు పడుతుందండి ఈ చిన్న మత పిచ్చితోని చిన్న ఉద్వేగాలతోని అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతో దేశం కోల్పోయే చాలా ఎక్కువ దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు